అందరికీ తెలుసు హైదరాబాద్ నియోజకవర్గాల్లో జరుగుతున్న దందాల గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు దళిత బంధు పెడితే కేసీఆర్ గారు దళిత బంధు పెడితే ఆ దళిత బంధును దళార్ బంధు చేసిండు ఈయన వర్గమే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలారా గమనించండి ఆలోచించండి నాలాసినటువంటి నికాసైన ఉద్యమకారుడు మరి టిఆర్ఎస్ పార్టీని వీడిందంటే మరి వ్యక్తి కోసం పోతున్నానా వ్యవస్థ కోసం పోతున్నానా ఆలోచించవలసిన బాధ్యత వాళ్ళతో ఉంటుంది ఇంతకుముందు మిత్రుడు అన్న చెప్పినట్టు వాస్తవమే ఎందుకంటే మా జాతిని ఇచ్చినాం ఆయనమే బాధపడ్డాం ఆ రోజు మా మనోహర్ రావు గారు కోరపల్లి మనోహర్ రావు గారు అట్లా మాట్లాడే దళితుల మీద ఇట్లా చిన్న చూపు చూడద్దంట కూడా ఆయన ముందు కూడా నీ అంచర వర్గాన్ని గలమెత్తించి బెదిరించే లెక్క చేసుకొచ్చిన ఆయన కానీ మేము బాధపడ్డాం ఎందుకంటే సరే అన్నాడు అన్నాడు ఇన్నం అయిపోయింది కానీ ఎందుకు మన జాతిని మనం చిన్న చేసుకోవాలని మన పార్టీలో ఉన్న మన సొంత పార్టీ కదా మనం ఎందుకు అని అనుకుంటే ఈ రకమైన దుశ్చర్యలు ఈ రకమైన అవమానాలు ఈ రకమైన చీదరించుకోడు కాబట్టి 100% గా మేము బీజేపీలో ఉంటాం బీజేపీలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి హైదరాబాద్ ప్రజలారా ఆలోచించండి ఈ రోజు మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కారణం ఈటల రాజేందర్ గారు ఈ రోజు మరి ఇన్ని రోడ్లు పడ్డాయంటే ఈటల రాజేందర్ గారు నిస్వార్థంగా సో నిస్వార్థంగా ఉంటాడు కాబట్టి నాలంటోడు అక్కడ పోవడం జరిగింది కాబట్టి నాకు వేరే పార్టీ లేవా నేను ఉన్నా నేను కూడా ఒక 2 నిమిషాలల్లా నా పుస్తకం చూస్తాను మీకు చూచినాక మీరు పనిచేయాల్సి కోరుకుంటాను అమర్ రాష్ట్ర సమితి స్టడీ పాలసీస్ ప్రోగ్రామ్ తెలంగాణ స్టేట్ నేను నా టీహెచ్డీ కూడా టీఆర్ఎస్ చేసుకున్నాను నేను టీఆర్ఎస్ పార్టీ మీద టీఆర్ఎస్ మీద మమకారం మీద కేసీఆర్ మీద ప్రేమ గది నేను చేసుకున్నాను నేను చూడండి చూడండి అన్న నన్ను ఈరోజు ప్రజాసార్థం మేము లేవా మేము ఉద్యమం లేవా మేము దెబ్బలు తినలేదా నన్ను వడతలేరా పోలీసులు నన్ను వడతలేరా తిన్నది కాదా చరిత్ర ఎవరిది ఇక్కడ ఉద్యమ ద్రోహిద ఉద్యమకారుంది ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వచ్చి ఈయన వల్ల ఎమ్మెల్యే టికెట్ పెడతాడు నేను 2018లోనే నేను చొప్పదండి టికెట్ కొంచెం దరఖాస్తు చేసుకున్నా చాలా మంది తెలియదు చొప్పదండి టికెట్ బొడిగ శోభకు టికెట్ ఇవ్వకుంటే నేను కేటీఆర్ గారికి కవిత గారి నేను లెటర్లు ఇచ్చుకున్నా ఇచ్చుకుంటే తమ్మే ఇది తొందరగా నువ్వు లేట్ అయింది రా నువ్వు నాలుగులోకి అయిపోయినావు నీకు సారి అయ్యాడు పోకు నువ్వు బదనం కాక అని అయినా కానీ పార్టీ నాకు సంస్థ స్థానం ఇచ్చినా అయ్యకుండా కానీ నేను పార్టీ నీళ్ళలో ఉండే ఇది నీకు కాదన్న నా జీవితమే టీఆర్ఎస్ పార్టీ నీ పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ పెరిగిందే టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కొందరు నన్ను కావాలని అరా చేయడం కావాలని అవమానం చేయడం మూలంగానే నేను పార్టీ పెట్టిన నేను ఎందుకు పోవదలుచుకున్నా ఇంత వ్యవస్థ ఉండండి ఇంత నాకు కింది నుంచి ఉంటే పెద్ద సార్ నాకు ఉంటుంది రామరతో కావచ్చు కవితకతో కావచ్చు హరిచరణతో కావచ్చు పెద్ద సార్తో కావచ్చు పెద్ద సార్ అంటే కేసీఆర్ మీ అందరు పెద్ద సార్ తీసుకుంటే మేము ప్రేమగా పెద్ద సార్తో కావచ్చు డైరెక్ట్ మాకు సంబంధాలు ఉంటాయి అలాంటప్పుడు నేను ఎందుకు పోవాలి పార్టీకి వెళ్ళి అంటే నీ చర్య వల్లనే నేను పోతున్నా నీ యొక్క బిహేవియర్ కావచ్చు నీ యొక్క ఆలోచన విధానం కావచ్చు నీ యొక్క అణచివేత కావచ్చు వీటి వల్లనే నేను పోతాను తప్ప నీ వల్లనే నేను ఈ రోజు 22 23 ఏళ్ళ అనుబంధాన్ని కారణం తెచ్చుకోవడం కారకూడదు కౌశిక్ రెడ్డి